తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండి, ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలు కూడా వెళ్లారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం. అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో, కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు. సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమాని కుండే కమ్మంలో వాళ్ళందని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసరం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు. ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులున్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ
ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా. ఎందుకంటామంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మా అజయ్ గారి గురించి చెప్పారు. ఆయన అసలు ఆయన మాట గుర్తు చేసుకుందాం. 2004లో ఓడిపోయిన ఇంకేమన్నాడు, మేము రైతులకు అన్యాయం చేసినాం, రైతులను నిర్లక్ష్యం చేసినాం కనుకనే ఓడిపోయినామని చెప్పలేసుకున్నావు, మర్చిపోయినావు చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం దండగా ఐటీ ముద్దు అని చెప్పినావు నువ్వు. నీ నినాదం ఐటీ అందరూ చేసిందేమి లేదు, వ్యవసాయం దండగాను నువ్వు. కానీ ఇలా వ్యవసాయాన్ని పండగ చేసిండు మా నాయకుడు కేసీఆర్. నువ్వు ఆ వ్యవసాయం గురించి మాట్లాడేది, మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా బాబు గారు? వ్యవసాయం దండగా మాటలు మర్చిపోయారా? ఉచిత కరెంటు సాధ్యం కాదన్నది మర్చిపోయినరా? బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన ఆనాటి చేదు జ్ఞాపకాలను మేము మర్చిపోలే. మీరు మర్చిపోయిందేమో కానీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఎందుకంటే ఇవన్నీ చరిత్ర. నువ్వేదో మాయ మాటలు చెప్పి ముసిగేయంగానే అది మరి మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు నువ్వు చేయలేదా? 2018లో మహాకూటమితో కుట్ర చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలందరూ ఏకమై నీ యొక్క కుట్రలను చిత్తు చేసిండ్రు. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు. బీజేపీతోనే ఆంధ్రాలు పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నావు. నీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో ఏమన్నా చేసి పొత్తు పెట్టాలి, నాకేమన్నా బలం ఉన్నదని చూపియాలని ఆ ఖమ్మం బార్డర్ లో మీటింగ్ పెట్టుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి మందిని తెచ్చుకొని అది ఏ పార్టీది అనేది కూడా ఇప్పుడే మా అజయ్ గారు చెప్పారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు కోసం మీరు వెంపర్లు ఆడుతున్నారు, పాకలు ఆడుతున్నారు తప్ప నిజానికి మాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు పోయినసారి మా కూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతమైపోయింది. నువ్వు ఆ కూటమితో చేతులు కలిపితే అందరికి యాది తెచ్చింది చంద్రబాబు. రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, గుర్రాలతో ఉద్యోగులను కొట్టి తొక్కిచ్చిన చంద్రబాబు, ఓ చానే ఉన్నాయి. నిజానికి నీతో ఎవరైనా పెట్టుకుంటే వాడు భస్మాసుర హస్తమే. నీతో ఎవరైనా పెట్టుకుంటే భస్మాసురమే, భస్మాసుర హస్తం. సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. నువ్వు కేవలం బీజేపీతో పెత్తు పెట్టుకోవడానికి ఇదంతా ఓ డ్రామా ఓ నాటకం ఆడుతున్నావు అనేటువంటి విషయం అర్థమైంది. నువ్వు ఏం చేసినా తెలంగాణలో నడవకపోయి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసుకో, 4 కోట్లనే పట్టాయి తప్ప ఈ తెలంగాణలో నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఈడ ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్తాదే, అందులో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో చెల్తదా? ఆంధ్రలోనే చెల్లదని నేను ఎల్లగొట్టి నువ్వు వచ్చి మళ్ళీ గీడెందుకు మాట్లాడితే గీడెట్లా చెల్తావు నువ్వు? నాకు అర్థం కాదు. సరే ఎన్టీఆర్ గురించి బాబు గారికి మాట్లాడే హక్కే ఉండదు వాస్తవానికి. అసలు ఎన్టీఆర్ గారు ఏం చేసిండు, ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు కొద్దో గొప్ప మా నాయకుడు కేసీఆర్ చెప్తుంటాడు. పేదల గురించి ఆలోచించిన నాయకుడు, రూపాయి కిలో బియ్యం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గురించి ఇలా కేసీఆర్ గారు అనేక సార్లు ఆయన చెప్పినాడు. కానీ అసలు ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడడం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతి. అసలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఏం చేసిండో తెలుగు ప్రజలకు తెలియదా? ఎన్టీఆర్ గారు ఒక విలక్షణమైన నేత. ఆయన సంస్కరణల గురించి ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు ఇలా బాబు గారికి లేదు. అయినా అది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కథ, అది రాష్ట్ర ప్రజలకు ఐడియా ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజలు బాబు గారిని నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన ఉద్యమ సమయంలో ఏం చేసిండో, ఎప్పుడేం చేస్తాడో, ఏ ఎండకు గొడుగు ఏ రకంగా పడతాడో, ఎట్లా మారుస్తాడో అందరికి కూడా తెలుసు. ఇంకా జోక్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ నాతోనే వచ్చిందంట, నా వల్లనే వచ్చిందంటారు. ఇంకో పార్టీ వాళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారి వల్లనే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటారు. ఇది ఇక గమ్మత్తున్న పాపం, కనిపెట్టిన సైంటిస్ట్ పోయిండు, ఆ కనిపెట్టిన కంపెనీ పోయింది. నా వల్ల వ్యాక్సిన్ అనేది వచ్చిందని చంద్రబాబు, నా వల్ల వ్యాక్సిన్ వచ్చిందని బీజేపీ నాయకులు, ఇక వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థమవుతలేదు. సరే వదిలేద్దాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే ఇవాళ తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, రైతాంగంలో కానీ ఇవాళ ఏ రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు దేశానికి మోడల్గా నిలిచినాయి. ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను కాపీ కొట్టి ఇలా వాళ్ళు అమలు చేస్తుంటే ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.